రాబోయే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకోవాలని చూస్తుంది. మెజార్టీ ఎంపీ స్థానాలను దక్కించుకుని కేంద్రంలో అధికారంలోకి రావాలనే పట్టుదల కాంగ్రెస్ లో కనిపిస్తుంది. మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం కనిపించేలా అనేక వ్యూహ రచనలు చేస్తుంది. దీనికి ధీటుగానే కాంగ్రెస్ కూడా బీజేపీపై పైసై సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా సీరియస్గానే దృష్టి సారించింది. బలమైన అభ్యర్థులను పోటీకి దింపితే గెలుపుకు డోకా ఉండదని లెక్కలు వేసుకుంటుంది. దీనిలో భాగంగానే ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ జరుగుతుంది. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మొదటి విడత అభ్యర్థుల ఎంపికలో భాగంగా కాంగ్రెస్ 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది. ఏపీ, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మొదటి విడత అభ్యర్థుల ఎంపికలో భాగంగా తెలంగాణకు 4 స్థానాల్లో అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ రాష్ట్రంలోని ఎంపీ సీట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పార్టీ సీనియర్లు, వారి వారసులు ఇలా అంతా ఎంపీ టికెట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, స్వప్న, మొత్తానికి మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీలో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పటికీ కేవలం 39 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. మరోసారి ఈ రోజు కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించే మరికాసేపట్లో కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించి కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, తమిళనాడుతో పాటు ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఖరారు చేయనున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల కమిటీలోనే దాదాపు 10 మందికి పైగా అభ్యర్థులను ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ కేవలం 4 మాత్రమే, మహబూబ్ నగర్ కు సంబంధించి వంశీచంద్రెడ్డి కావచ్చు, మహబూబాబాద్ కు సంబంధించి బలరామ్ నాయక్ కావచ్చు, నల్గొండ సంబంధించి రఘువీర్ రెడ్డి కావచ్చు, కేవలం 4 పేర్లు మాత్రమే ప్రకటించిన నేపథ్యంలో కూడా మిగతా అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ రోజు లిస్ట్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి లేదంటే రేపు మాత్రం సెకండ్ లిస్ట్ మాత్రం విడుదల కాబోతా ఉంది. దాదాపు 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలో 14 స్థానాలకు పైగా గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రయత్నిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఆచితూచి వ్యవహరిస్తా ఉంది. ఎవరైతే బాగుంటుంది క్యాండిడేట్, గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాత్రం అన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తులు దాదాపు ఒక్కో పార్లమెంటు స్థానానికి కూడా 40 నుంచి 50 వరకు కూడా దరఖాస్తులు వచ్చిన పరిస్థితి కనిపించింది. అందులో నుంచి ప్రధానంగా 3 పేర్లను తీసుకొని కూడా ప్రతి పార్లమెంట్ సంబంధించి కూడా 3 పేర్లను ఏఐసీసీకి కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పంపింది. దానికి సంబంధించి ఆ 3 పేర్లలో కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపైనే ఈ కమిటీ కూడా సమావేశం కాబోతా ఉంది. ఈ సమావేశంలో మాత్రం ప్రధానంగా ఇప్పటికే 4 ప్రకటించిన నేపథ్యంలో మరో 13 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కంటే అభ్యర్థుల ప్రకటనలో కూడా వీరికంటే ముందుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తే గెలుస్తామనే ఆశతో కూడా చాలా మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై మలగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడుగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పటికే తను కూడా పేర్లు ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధిష్టానం కూడా సునీల్ కనుగోలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి సంబంధించిన వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతను కూడా మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇతను చేసిన సర్వే ఆధారంగానే టికెట్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కూడా సునీల్ కనుగోలు కూడా నిన్న మొన్నటి వరకు కూడా మరో ఇప్పటికే 2 సర్వే చేసిన నేపథ్యంలో కూడా మరోసారి సర్వే చేసి ఇటీవల కూడా ఏఐసీసీ అధిష్టానానికి ఇచ్చారు. ఏఐసీసీ అధిష్టానం కూడా ఈ రోజు జరిగేటువంటి ఈ సమావేశంలో కూడా సర్వే ఫలితాలు కూడా ముందుంచుకొని ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సికింద్రాబాద్ కు సంబంధించి కూడా పార్లమెంట్ స్థానానికి సంబంధించి మాజీ మేయర్ బొత్తు రామ్మోహన్ కూడా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి భార్య శ్రీదేవి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా టికెట్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఆ టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దాన్ని ఆనుకునే ఉన్నటువంటి మల్కాజ్గిరి
పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మల్కాజ్గిరి సీటు మరోసారి గెలవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దీనికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సినీ హీరో అయినటువంటి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఖచ్చితంగా మల్కాజ్గిరి సీట్ ఇస్తే తను ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. దాదాపు చంద్రశేఖర్ రెడ్డికి ఖరారైన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇటీవలే మాజీ మంత్రి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి కూడా తన కొడుకు భద్రారెడ్డి కూడా టికెట్ అడుగుతా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి 3 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతతో కూడా తాను తన అల్లుడు ఇటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతతో కూడా మంత్రాలు జరిపారు. దాదాపు 2 గంటల పాటు తన కొడుకు టికెట్ ఇస్తే తాను తన అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమని తెలిపినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు చేవెళ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేవెళ్ల సెంటిమెంట్ కొనసాగిస్తా ఉంది. ఖచ్చితంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఖచ్చితంగా గెలవాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ చేవెళ్లకు సంబంధించి కూడా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు ఇట్లా మొత్తం 13 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో దాదాపు 8 స్థానాలకు పైగా కూడా ఈ రోజు నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి లేదంటే రేపు మాత్రం ఖచ్చితంగా 8 మందికి పైగా కూడా అభ్యర్థులతో సెకండ్ లిస్ట్ మాత్రం రాబోతా ఉంది. థ్యాంక్ యూ విక్రాంత్.